జస్ట్ మిస్. టీమిండియా పరువు పోయేది. ఈరోజు జింబో మీద ఓడిపోయింటే మొత్తానికైతే మనం గెలిచేసాం. 42 రన్స్ తేడాతో 5th T20 గెలిచి సిరీస్ ను 4-1 కైవసం చేసుకున్నాం. ఈ రోజు శుభ్మన్ గిల్ టాస్ ఓడిపోయాడు. ఇది నిజంగా ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఎందుకో మీకు తెలుసు కదా, బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచ్లు టాస్ గెలిచాడు శుభ్మన్ గిల్. మన ఓపెనర్స్ కూడా ఫెయిల్ అయ్యారు. యశస్వి జైస్వాల్ జస్ట్ 12 రన్స్, శుభ్మన్ గిల్ 13 రన్స్. అయితే యశస్వి జైస్వాల్ చేసింది 12 రన్లే, కానీ ఒక రికార్డ్ నే క్రియేట్ చేశాడు. ఇంతవరకు ఏ T20 బ్యాట్స్మెన్ కూడా హిస్టరీలోనే ఒకే ఒక బాల్ ఆడి 12 రన్లు కొట్టలేదు. అవును, నిజమే, స్కోర్ బోర్డు పైన 13 రన్లు కూడా పెట్టలేదు. ఎలా అంటే మ్యాచ్ చూసిన వాళ్ళు తెలిసే ఉంటుంది, ఫస్ట్ బాలే నో బాల్ సిక్స్ కొట్టాడు, ఆ తర్వాతి బాల్ కూడా సిక్స్ కొట్టాడు. దీంతో ఇండియా స్కోర్ 13 రన్స్ అయింది. సో ఇది ఒక రికార్డ్ అనమాట. ఇక నెక్స్ట్ అభిషేక్ శర్మ ఈరోజు మ్యాచ్లో 14 రన్స్ మాత్రమే చేశాడు. అయితే అభిషేక్ శర్మకు ఈ 1-1 బ్యాటింగ్ పొజిషన్ అస్సలు సెట్ కాదని అనిపిస్తోంది. ఇప్పుడే కాదు, ఐపీఎల్లో కూడా ఓపెనర్గా వచ్చినప్పుడు బాగా ఆడేవాడు. తర్వాత కొన్ని మ్యాచ్లు మళ్ళీ వేరే పొజిషన్స్ ట్రై చేశారు, సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. మళ్ళీ ఓపెనర్గా ట్రై చేశాకే సూపర్ డూపర్ హిట్ అయ్యాడు. సో ఫ్యూచర్లో ఇంకా అభిషేక్ శర్మకు ఓపెనింగ్ ప్లేస్ ఇస్తేనే బెటర్ అనిపిస్తోంది. అయితే శుభ్మన్ గిల్ కెప్టెన్ అయితే అది ఒప్పుకోడు అనుకోండి. ఇక వికెట్లన్నీ పటాపటాన్ పడిపోతున్నాయి. మనోళ్ళు ఈ మ్యాచ్ ఇక దేవుడికి వదిలేసాం అనుకునే టైంలో సంజు శాంసన్ వైస్ కెప్టెన్ ఒక మంచి నాక్ ఆడి 58 రన్స్ కొట్టాడు. ఇక ఈరోజు రుతురాజ్ గైక్వాడ్ టీంలో లేకపోవడంతో రియాన్ పరాగ్ టీంలోకి వచ్చాడు, 22 రన్స్ కొట్టాడు. నాట్ బ్యాడ్ అనిపించింది, ఎందుకంటే ఆ టైంకి పిచ్ ఉన్న పొజిషన్కి అతను ఇచ్చిన కాంట్రిబ్యూషన్ పర్లేదు. ఇక తర్వాత రింగూజింగ్ బ్యాటింగ్కి వస్తాడని చెప్పి ఫ్యాన్స్ అందరూ గట్టిగా వెయిట్ చేసినట్టున్నారు, కానీ ఎందుకో శివం దుబేకే మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. పర్లేదు, ఈరోజు 26 రన్స్ కొట్టాడు 12 బాల్స్లోనే. ఇక తర్వాత రింగూజింగ్ 12. సో దీంతో టీమిండియా 20 ఓవర్స్లో 167 రన్స్ చేసింది, 6 వికెట్స్ కోల్పోయి. ఇక తర్వాత జింబాబ్వే బ్యాటింగ్ వచ్చింది. ఈరోజు ముఖేష్ కుమార్ అదరగొట్టేశాడు, 3.3 ఓవర్స్ బౌలింగ్ చేసి 4 వికెట్స్ తీసుకున్నాడు. ఇక తుషార్ దేశపాండే ఈరోజు మ్యాచ్లో 1 వికెట్ తీసుకున్నాడు. ఇక తర్వాత వాషింగ్టన్ సుందర్ 1 వికెట్, అభిషేక్ శర్మ మళ్ళీ ఈరోజు మ్యాచ్లో కూడా 1 వికెట్ తీసుకున్నాడు, శివం దుబే ఈరోజు 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక జింబాబ్వే బ్యాటింగ్లో మరుమణి 27 రన్స్, డియాన్ మేట్స్ 34 రన్స్, ఫరాజ్ అక్రమ్ 27 రన్స్. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్సే. దీంతో టీమిండియా 42 రన్స్ తేడాతో ఈ మ్యాచ్ను గెలిచింది. అండ్ ఈ సిరీస్లో శుభ్మన్ గిల్ హైయెస్ట్ రన్ స్కోరర్ అయ్యాడు 157 రన్స్తో. యాజ్ ఎ కెప్టెన్గా 4-1 సిరీస్ను కూడా గెలిచాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.